ప్రభుత్వ అండతో పోలింగ్ డే వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిన నాటకాలు తేలిపోయాయని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక ఎజెండా, ఒక అంశము చర్చలో లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేశారని విమర్శించారు. పోలింగ్ డే వరకు వారి ఆడిన నాటకాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు సజ్జల. చంద్రబాబు నాయుడు గాని ఆ పార్టీ గాని గత 2-3 నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత తిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అయితే ఏమి, అంటే ఏమైనా అజెండాను అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని, ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో, అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం, హింసాకాండకు తెగబడడం.